चिंतलपूडी न्यायवर्गम जंगारेड्डीगूडेम मुनिसिपल चेयरमैन बत्तिन नागलक्ष्मी अध्यक्षतन कौन्सिल समावेशं निर्वहिंचारु। मुनिसिपल कमिश्नर श्रावण कुमार पै तीव्र अविनीति आरोपणलु चेसिन कौन्सिल सभ्युलु कमिश्नर सस्पेंड चेयालनि तीर्मानं चेशारु। ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి కూడా నేరుగా అకౌంట్ లో 120,000 రూపాయలు నగదు బదిలీ చేశారు। ఆ బదిలీ చేసిన విధానంలో సచివాలయం ద్వారా వాలంటీర్ల ద్వారా ఎక్కడా కూడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ చేసే అవినీతి అంత ఎంత కాదు, దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా। ఎందుకు ఇచ్చారు డ్రైవర్ని? ఒక కారు ఎంగేజ్ తీసుకున్నప్పుడు డ్రైవర్ లేవాల్సిన పని ఏమిటి? ఇవాల రోడ్ జంగారెడ్డిగూడెం పట్టణంలో శానిటేషన్ ఇబ్బంది, ప్రజలు మమ్మల్ని ఉమ్మేస్తుంటే మీరు డ్రైవర్ నొక్కండి, ఇంటి దగ్గర కూరగాయల కోసం నొక్కండి, సీసీలు ఎంతమంది అండి, సీసీలు ఎంతమంది పెడతారు మీరు? ఒక మినిస్టర్ కూడా ఏడుగురు లేరు, ఇవాల అతనికి ఏడుగురు స్టాఫ్, అతనికి ఏడుగురు స్టాఫ్ దేనికి ఉందా? మున్సిపల్ చట్టంలో ఉందా? కమిషనర్కి ఏడుగురు పని మనుషులు, మున్సిపల్ పిహెచ్ వర్కర్లు, శానిటేషన్ వర్కర్లు కమిషనర్కి ఇవ్వాలని ఒక రూల్ ఏమైనా ఉందా చెప్పండి? ఇమీడియట్లీగా ఏడుగురిని సరెండర్ చేయాలి మీరు। డ్రైవర్ని రమణ గారు, డ్రైవర్ని రేపు పొద్దున్న ఏదో ఒక వాటిలో నాకు కనిపించాలి। ఆరుగురు కూడా ఇద్దరు ఇద్దరు లేడి సీట్కి వెళ్తారు, ఇద్దరు కూడా మీరు ఆపించేయాలి। ఇక్కడ ఉన్న సీసీలు కూడా ఎంతమంది సీసీలు కావాలి? సీసీలు కూడా మీరు సరెండర్ చేసేవారు రేపొద్దున ఏడుగురు కూడా జగన్ పట్టణంలో ఏడుగురు కూడా సీసీలు అందరూ కూడా మేనేజర్ గారు మీరు ఇన్ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి ఏడుగురు సీసీలు కూడా రేపొద్దున మనకు సరెండర్ చేసేయాలి। ఊరుకునే ప్రసక్తి లేదు, జంగారెడ్డిగూడెంలో కళ్ళు మూసుకుని మేము పరిపాలన చేయడానికి రాలే। ఈ రోజున ప్రజలు సేవ చేస్తాం వస్తే మొత్తం అవినీతిమయం, లంచమయం। ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో సీనియర్ పాత్రికేయులేమి, సీనియర్ సిటిజన్స్, ఈ ఊరు ప్రముఖులు ఎవరన్నా వెళ్ళి ఒక ట్యాక్స్ వేయాలన్నా ఎవరన్నా మాకు తెలిసిన వాళ్ళు వచ్చారు ట్యాక్స్ వేయిందంటే వేస్తారని చెప్పడం, ఆయన వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు, ఎవరన్నా వచ్చి ప్లాన్ అప్రూవల్ మాకు తెలిసిన వాళ్ళని చెప్పి ఈ ఊరు ప్రముఖులు వచ్చి అడిగితే చేస్తే నెలన్న అంటాం, వాళ్ళ గుమస్తాల ద్వారా డబ్బులు డిమాండ్ చేయడం, ఇలాంటి పద్ధతి ఇలాంటి ఎప్పుడు జరిగినా కూడా ఈ రోజు నుంచి మేము ప్రతిరోజు కూడా మున్సిపాలిటీలో అందరికి అందుబాటులో ఉంటాం, ప్రజలందరూ కూడా మాకు ఈ మున్సిపాలిటీలో జరిగిన అవినీతి కంపు అనేది మాకు పేపర్లో వచ్చింది। ఆ అవినీతి కంపు ఎంతవరకు పాకిందా, ఎంతవరకు డ్రైనేజీలాగా వెళ్ళిపోతుందా అని తెలియదు। కాకపోతే మా పేర్లు కూడా పాలకవర్గం ఏం చేస్తుంది దీనికి సమాధానం చెప్పాలని క్వశ్చన్ మార్క్ వేశారు। దానికి సమాధానం చెప్పాలి అంటే మేము అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నామో లేదో తెలియాలి మాకు। దానికోసం మేము చైర్మన్ గారిని కమిషనర్ గారిని ప్రశ్నించాము, వాళ్ళిద్దరూ సమాధానం మాకు చెప్పి తెరాల్సిందే పాలకవర్గానికి। దాన్ని చెప్పిన తర్వాత మేము ఏ నిర్ణయం తీసుకోవాలా అప్పుడు డెసిషన్ ఆలోచించి మేము ఎవరో నిర్ణయం తీసుకున్నాం, దాని గురించే మా చైర్మన్ గారికి చెప్పాను, దాని గురించి చెప్పిన తర్వాత సపోర్టివ్ గా ఉండరు, నాకు ముసుగులో గుద్దులాట అనవసరం అండి, నేను చెప్పేస్తున్నాను ఆయన మాకు సపోర్టివ్ గా ఉండరు, ఆయనకు అన్ని తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు ఆయనకి। బయట పబ్లిక్ టాక్ అంతా కూడా అది, ఇక్కడ ఎవరెవరికి స్టాఫ్కి ఎంత ముడుతుందో వాళ్ళకే తెలియదు, బయట పబ్లిక్ కూడా తెలుసు। మేడం టవర్ విషయంలో ఏదో 10 లక్షల స్కామ్ జరిగిందండి, ఇక్కడ టవర్ నిర్మించాలి, ఇక్కడ ఇవంతా ఈ మున్సిపాలిటీ స్టాఫ్కి ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియాలండి, ఇంకా అంటే మేము చెప్పలేము దీని గురించి। 10 లక్షల రూపాయలు వస్తున్నాయి ఎలా అంటే చాలా వచ్చినాయి, ఇంకా నేను ఏం చెప్పమంటారు, చాలా ఉంటాయి సరే, ఇంకా ఏదన్నా అనవసరం, ఇంకా ఈ రోజు చర్చ వచ్చింది కాబట్టి మేము మాట్లాడాల్సి వచ్చింది,